go. నమస్కారం, నా ప్రసాద్. మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 27కి అందరికీ స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసరికి మనకి 20 జూలై 2017, టైం వచ్చేసరికి 7:30 PM. ఇప్పటివరకు న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి హువావే నుంచి, హువావే హానర్ బ్యాండ్ 3ని రిలీజ్ చేసింది. ఆల్రెడీ ఈ బ్యాండ్ని ఇండియాలో లాంచ్ చేసింది. ఎప్పుడంటే హానర్ 8 ప్రో ఎప్పుడైతే రిలీజ్ చేసిందో అదే రోజు హానర్ బ్యాండ్ 3ని కూడా రిలీజ్ చేసింది. కాకపోతే ప్రైస్ అప్పుడు ఏమీ చెప్పలేదు, ఎప్పుడు అవైలబుల్ ఉంటుందో కూడా చెప్పలేదు. కానీ ఇప్పుడు ప్రైస్ రిలీవ్ చేసింది. ప్రైస్ వచ్చేసరికి 2,799 రూపాయలు ఉంది ఈ బ్యాండ్ ప్రైస్. అండ్ ఇది వచ్చేసరికి మీకు ఎక్స్క్లూజివ్గా అమెజాన్ లభిస్తుంది. ఒకసారి దీని స్పెక్స్ చూసుకుంటే మనకి ఇది కంటిన్యూస్గా హార్ట్ రేట్ని మానిటర్ చేయగలదు. దీనిలో మనకి హార్ట్ రేట్ మానిటర్ ఉంది అండ్ స్లీప్ని ట్రాక్ చేయగలదు, ప్లస్ పెడోమీటర్ సెన్సార్ ఉంది. మన స్టెప్స్ని క్యాలిక్యులేట్ చేయగలదు. మనకేమైనా ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు డిస్ప్లే మీద మనకి కాలర్ ఐడి కనపడుతూ ఉంటుంది. ఎవరు కాల్ చేశారో మనకి డిస్ప్లే మీద కనపడుతూ ఉంటుంది. అండ్ ఏమైనా ఎస్ఎంఎస్లు కానీ నోటిఫికేషన్ కానీ వస్తాయి కదా, వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ నోటిఫికేషన్లు కూడా వైబ్రేట్ అవుతూ ఉంటుంది. సో ఈ ఫీచర్స్ అన్ని మీకు దీనిలో లభిస్తాయి. అండ్ ఇది వాటర్ రెసిస్టెంట్ అని కూడా చెప్తున్నారు. 50 మీటర్స్ వరకు మీరు వాటర్లోకి తీసుకెళ్ళొచ్చు. 50 మీటర్స్ వాటర్లో తీసుకెళ్ళిన కానీ మీకు ఇదేమీ కాదు. సో హువావే చెప్పిన ప్రకారం అయితే మీరు దీన్ని స్విమ్మింగ్ కూడా చేయొచ్చు ఇది యూజ్ చేసి మీరు. సో ఇది మంచి ఆప్షన్. అదే మీరు లెనోవో బ్యాండ్ తీసుకుంటే లెనోవో H001, అది స్విమ్మింగ్కి పనికిరాదు. ఇదైతే మీకు స్విమ్మింగ్ కూడా పనికొస్తుంది. అదే మెయిన్ డిఫరెన్స్ రెండు బ్యాండ్లో. మిగతా అంతా యాజ్ ఇట్ ఈజ్ సేమే ఉంది. దీని డిస్ప్లే వచ్చేసరికి మీకు 0.91 ఇంచ్ POLED డిస్ప్లే లభిస్తుంది. ఇది బ్లూటూత్ 4.2కి సపోర్ట్ చేస్తుంది. అండ్ ఆండ్రాయిడ్ వర్షన్స్ కిట్ క్యాట్ 4.4 ఎబో అండ్ iOS 8.0 ఎబో ఈ వర్షన్స్లోనే ఇది పనిచేస్తుంది. దీనికన్నా కింద ఉంటే ఈ బ్యాండ్ అయితే మీకు పెయిర్ అవ్వదు మీ మొబైల్ ఫోన్కి. సో ఖచ్చితంగా ఆండ్రాయిడ్ 4.4 కానీ iOS 8.0 కానీ ఇది మినిమం ఉండాలి. అండ్ దీనిలో బ్యాటరీ విషయానికి వస్తే బ్యాటరీ వచ్చేసరికి మీకు 105 mAh బ్యాటరీ లభిస్తుంది. హువావే చెప్పిన ప్రకారం అయితే ఇది 30 డేస్ వరకు వస్తుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ బ్యాండ్ స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇది సిమిలర్లీ మనకి లెనోవో H001 లాగే ఉంది. కాకపోతే మీకు వాటర్ రెసిస్టెంట్ కెపాసిటీ బాగుంది దీనిలో. మీరు స్విమ్మింగ్ కూడా ఈ బ్యాండ్ యూజ్ చేయొచ్చు. ఈ బ్యాండ్ మీకు 3 కలర్లు లభిస్తుంది. ఒకటి వచ్చేసరికి ఆరెంజ్, ఇంకోటి వచ్చేసరికి బ్లూ, ఇంకోటి వచ్చేసరికి బ్లాక్. సో ఈ 3 కలర్స్లో మీకు ఈ హానర్ బ్యాండ్ 3 అయితే లభిస్తుంది. అమెజాన్ ఎక్స్క్లూజివ్గా లభిస్తుంది. కింద డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఇది అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంది. సో ఒకసారి మీరు ఈ లింక్ చెక్ చేసుకుంటూ ఉండండి. కొనాలనుకుంటే ఎప్పుడప్పుడు స్టాక్లోకి అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకునే వాట్సాప్ నుంచి, వాట్సాప్లో మనకి ఫ్యూచర్లో పిక్చర్ ఇన్ పిక్చర్ మోడ్ అయితే రాబోతుంది. సో పిక్చర్ ఇన్ పిక్చర్ మోడ్ వీడియో కాలింగ్లో ఎనేబుల్ చేయబోతున్నారు. ఆండ్రాయిడ్ ఓలో ఇది వస్తుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో పిక్చర్ ఇన్ పిక్చర్ మోడ్ అంటే మనకు ఆల్రెడీ తెలిసిందే. సో మనం వీడియో కాల్ చేస్తున్నప్పుడు ఫుల్ స్క్రీన్ వీడియో కాల్ వస్తుంది వాట్సాప్లో. సో పిక్చర్ ఇన్ పిక్చర్ మోడ్ ఉంటే ఏమైతే మనకి సో ఇలా చిన్న సైజ్ విండో ఒకటి ఓపెన్ అవుతుంది. సో వీడియో కాలింగ్లో సో ఇది మంచి ఆప్షన్. ఎందుకంటే మనం ఏదైనా విండో ఇంకోటి ఓపెన్ చేసి చూడాలన్నా కానీ మనకి పిక్చర్ ఇన్ పిక్చర్ మోడ్ ఉంటే బాగుంటుంది. సో ఈ ఫీచర్ అయితే మనకి వాట్సాప్ వీడియో కాలింగ్లో తీసుకురాబోతుంది, పిక్చర్ ఇన్ పిక్చర్ ఆప్షన్. సో ఇది నెక్స్ట్ ఆండ్రాయిడ్ ఓ అప్డేట్తో పాటు వస్తుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే నెక్స్ట్ న్యూస్ వస్తే మనకి ఇంటెక్స్ నుంచి ఇంటెక్స్ ఆక్వా లైన్ 3 ఈ స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ చేసింది. దీని ప్రైస్ వచ్చేసరికి మనకి 6,499 రూపీస్. సో ఇది ఎక్స్క్లూజివ్గా మీకు ఆఫ్లైన్ స్టోర్స్లో లభిస్తుంది. సో బయట మార్కెట్లో మీకు రీటైల్ షాప్స్లో ఇది దొరుకుతుంది. సో 6,500 రూపాయలు ఉంది ప్రైస్. ఒకసారి దీన్ని స్పెక్స్ చూసుకుంటే మనకి దీనిలో మనకి 5 ఇంచ్ HD డిస్ప్లే లభిస్తుంది. డిస్ప్లే వచ్చేసరికి మనకి 2.5D డ్రాగన్ గ్లాస్తో ప్రొటెక్షన్ చేస్తుంది. 2GB ర్యామ్ లభిస్తుంది, 16GB ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది, 4000mAh బ్యాటరీ లభిస్తుంది మీకు. అండ్ ప్రాసెసర్ విషయానికి వస్తే ప్రాసెసర్ మనకి మీడియాటెక్ MT6737. సో ఈ ప్రాసెసర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వచ్చే మనకి 10,000 లోపు ఉన్న మొబైల్స్ అన్ని ఇదే ప్రాసెసర్తో వస్తున్నాయి. సో యావరేజ్ ప్రాసెసర్, మీ గేమింగ్కి అయితే ప్రాసెసర్ అయితే పనికిరాదు. అండ్ ఈ ఫోన్ మీకు 22 ఇండియన్ లాంగ్వేజెస్కి సపోర్ట్ చేస్తుంది. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అండ్ కెమెరా విషయానికి వస్తే కెమెరా వచ్చేసరికి మీకు ఫ్రంట్ టు బ్యాక్ 8 MP కెమెరాస్ ఉన్నాయి. రెండు సైడ్లు మీకు LED ఫ్లాష్ అయితే లభిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ ఫోన్ స్పెక్స్ విషయానికి వస్తే. సో ఇది కూడా మీకు జస్ట్ మీ బ్రౌజింగ్కి నార్మల్ యూజర్స్కి అయితే తీసుకోవచ్చు, కానీ గేమింగ్ కోసం అయితే ఈ ఫోన్ మీకు పనికిరాదు. అండ్ నెక్స్ట్ చూసుకున్నప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మనకి యూబర్ నుంచి, యూబర్ మనకి ఇప్పుడు UPI పేమెంట్ ఆప్షన్ని ఆండ్రాయిడ్ యాప్లో తీసుకొని వచ్చింది. సో ఆండ్రాయిడ్ యాప్లో అయితే ఇప్పుడు మీరు UPI పేమెంట్ ఆప్షన్ యూస్ చేసి బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయితే మీరు చేయొచ్చు. మీ రైడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో ఈ ఆప్షన్ యూస్ చేసి మీరు పేమెంట్ అయితే చేయొచ్చు. సో ఈ ఆప్షన్ అయితే మీకు యూబర్ ఆండ్రాయిడ్ యాప్లో లభించనుంది, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే నెక్స్ట్ న్యూస్ వస్తారు మనకి సోనీ నుంచి సోనీ ఎక్స్పీరియా XA1 అల్ట్రా ఐఫోన్ని ఇండియాలో లాంచ్ చేసింది. దీని ప్రైస్ వచ్చేసరికి 29,990 రూపీస్ పెట్టింది. సో ఈ ఫోన్ స్పెక్స్ ఒకసారి మనం చూసుకుంటే దీనిలో మనకి 6 ఇంచ్ ఫుల్ HD డిస్ప్లే లభిస్తుంది. అండ్ దీంతోపాటు మీకు ప్రాసెసర్ వచ్చేసరికి 2.3 GHz ప్రాసెసర్ లభిస్తుంది. ఇది మీడియాటెక్ హీలియో P20 ప్రాసెసర్. అండ్ దీనిలో GPU వచ్చేసరికి మీకు మ్యాలీ 880 GPU లభిస్తుంది. సో ప్రాసెసర్లో మీరు హెవీ గేమింగ్ అయితే ఆడలేరు. సో నార్మల్ గేమింగ్ అయితే మీకు ఇది బాగానే యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకునేది మీకు 4GB ర్యామ్ లభిస్తుంది, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది, డ్యూయల్ సిమ్ ఫోన్ ఇది. మైక్రో ఎస్డీ కార్డ్ పెట్టి మీరు 256GB వరకు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ కెమెరాస్ విషయానికి వస్తే దీనిలో మేజర్ సెల్లింగ్ పాయింట్ వచ్చేసరికి కెమెరాసే. కెమెరా వస్తారు మీకు బ్యాక్ సైడ్
23 megapixel కెమెరా లభిస్తుంది. దీని అపేచర్ f2.0 ఉంది. అండ్ ఫ్రంట్ విషయానికి వస్తే 16 megapixel కెమెరా లభిస్తుంది. సో దీని అపేచర్ f2.0 ఉంది. రెండిట్లో మీకు ఫ్లాష్ అయితే లభిస్తుంది. అండ్ మీకు బ్యాటరీ విషయానికి వస్తే బ్యాటరీ సార్ మీకు 2700 mAh బ్యాటరీ లభిస్తుంది. సో బ్యాటరీ లైఫ్ మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. 2700 mAh బ్యాటరీ అండ్ మీడియా టెక్ హీలియో P20 ప్రాసెసర్ అంటే ఖచ్చితంగా మీకు బ్యాటరీ లైఫ్ చాలా యావరేజ్ ఉంటుంది. అండ్ ఈ ఫోన్ మీకు ఆండ్రాయిడ్ నౌగట్ 7.0 మీద రన్ అవుతుంది. ఈ ఫోన్ మీకు ఎక్స్క్లూజివ్గా ఆఫ్లైన్ మార్కెట్లో లభిస్తుంది, ఆన్లైన్లో లభించదు. సో ఆఫ్లైన్ మార్కెట్లో రిలీజ్ చేశారు. సో దీని ప్రైస్ వచ్చేసరికి 29,990 rupees ఉంది. సో ఒకవేళ మీరు కొనాలనుకుంటే ఆఫ్లైన్ మార్కెట్లో దీన్ని కొనుక్కోవచ్చు. సో మీ 30,000 బెస్ట్ ఆప్షన్ అయితే మీకు హానర్ 8 ప్రో ఉంది ఇప్పుడు. సో హానర్ 8 ప్రో తీసుకోవచ్చు మీరు, బెస్ట్ ఆప్షన్ అవుతుంది మీకు 30,000 ఈ ఫోన్తో కంపేర్ చేస్తే. అండ్ నెక్స్ట్ చూసుకున్న ఫ్రెండ్స్ ఇది షామి నుంచి, షామి మనకి MIUI9 అప్డేట్ని రిలీజ్ చేయబోతుంది. August 16 రిలీజ్ చేస్తామని చెప్పేసి ముందే చెప్పారు. కాకపోతే మనకి ఇప్పుడు MIUI9 బీటా టెస్టర్ కావాలని చెప్పేసి ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు. సో రామ్ టెస్ట్ చేయడానికి బీటా టెస్టర్స్ కావాలని చెప్పేసి ఒక పోస్టర్ని అయితే లాంచ్ చేశారు. సో బీటా టెస్టర్ అంటే మీరు కూడా అవ్వచ్చు. మీరు రామ్ని ఇన్స్టాల్ చేసుకొని దానిలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు బగ్ రిపోర్ట్ని మీరు ఇవ్వచ్చు. సో కంపెనీ దాన్ని రెక్టిఫై చేయడానికి ట్రై చేస్తుంది. కాకపోతే చైనీస్ రామ్. సో మీ ఫోన్స్లో మీరు ఇది ఇన్స్టాల్ చేసుకుంటే బగ్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా తర్వాత మీకు ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో మీరు బెటర్ స్టేబుల్ వర్షన్ కోసం అయితే వెయిట్ చేయండి. అండ్ MIUI9 ఏ ఫోన్స్కి సపోర్ట్ చేస్తుందో కూడా వాళ్ళు లిస్ట్ ఇచ్చారు. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. సో మొత్తం ఇన్ని ఫోన్స్కి MIUI9 సపోర్ట్ చేస్తుంది. మాక్సిమం అన్ని ఫోన్స్ ఉన్నాయి Redmi 1S నుంచి. సో అన్ని ఫోన్స్ అయితే మీకు MIUI9కి సపోర్ట్ చేస్తున్నాయి. సో షామీ చెప్పిన ప్రకారం అయితే ఈ ఫోన్స్ అన్నిటికి మీకు MIUI9 అప్డేట్ అయితే వస్తుంది. కాకపోతే అన్ని ఫోన్స్కి ఒకేసారి రిలీజ్ చేయమని చెప్తున్నారు. సో ఫస్ట్ విడతలో అయితే 3 ఫోన్స్కి రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. ఆ 3 ఫోన్స్ ఏంటంటే Redmi Note 4, Redmi 4X అండ్ Mi 6. ఈ 3 ఫోన్స్కి అయితే ఫస్ట్ MIUI9 అప్డేట్ రాబోతుంది. తర్వాత సెకండ్ ఇన్స్టాల్మెంట్లో మిగతా ఫోన్స్కి MIUI9 అప్డేట్ వస్తుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో అన్ని ఫోన్స్కి అయితే ఒకేసారి MIUI9 అప్డేట్ అయితే ఇవ్వరు. సో MIUI9 అప్డేట్ గురించి కూడా July 26 జరిగే లాంచ్ ఈవెంట్లో, అదే Redmi 5X లాంచ్ ఈవెంట్ జరుగుతుంది July 26. సో ఈవెంట్లో MIUI9 గురించి కూడా చెప్పొచ్చు అని చెప్పేసి రూమర్స్ అయితే ఉన్నాయి. సో చూడాలి మనకి July 26 రోజు MIUI9 అప్డేట్ గురించి ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇస్తారేమో. అండ్ నెక్స్ట్ చూస్తారు మనకి యాపిల్ నుంచి, యాపిల్ iOS కి, WatchOS కి, MacOS కి, TVOS కి అన్నిటికీ అప్డేట్స్ అయితే ఇచ్చింది. ఇక్కడ మీరు చూడొచ్చు అప్డేట్ లిస్ట్. సో అప్డేట్స్ చూస్తే మీకు iOS లో మీకు 10.3.3 అప్డేట్ వస్తుంది, MacOS లో 10.12.6 అప్డేట్ వస్తుంది, WatchOS లో 3.2.3 అప్డేట్ వస్తుంది, TVOS లో 10.2.2 అప్డేట్ వస్తుంది. సో ఈ అప్డేట్లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే నాకు కూడా వచ్చింది 10.3.3 అప్డేట్ అయితే వచ్చింది. సో ఈ అప్డేట్లో కొన్ని బగ్స్ ఫిక్స్ చేస్తున్నాం, సెక్యూరిటీ పరంగా కొన్ని ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఒకవేళ మీరు యాపిల్ డివైస్ వాడుతుంటే ఒకసారి సెటింగ్స్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి, మీకు అప్డేట్స్ అయితే వచ్చుంటాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్ నోకియా నుంచి, నోకియా అఫీషియల్ చైనా వెబ్సైట్లో Nokia 8 Pictures రిలీజ్ చేసింది. ఇక్కడ మీరు చూడొచ్చు స్క్రీన్ మీద. సో పిక్చర్స్ అయితే మీకు అఫీషియల్ సైట్లో రిలీజ్ చేసింది. సో మనం ఇక్కడ డిజైన్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో Nokia 8 మీకు ఇట్లనే ఉండబోతుంది. అండ్ ఇక్కడ మనకి స్క్రీన్ మీద డేట్ వచ్చేసరికి, అంటే మొబైల్ స్క్రీన్ ఉంది కదా లోపల, మొబైల్ స్క్రీన్ మీద డేట్ వచ్చేసరికి ఈ రోజు డేట్ ఉంది. సో రూమర్స్ ప్రకారం అయితే ఈ Nokia 8 డివైస్ అయితే మనకి 31 లోపు లాంచ్ అవ్వాలి, July 31 లోపు. సో చూడాలి Nokia 8 ఎప్పుడు లాంచ్ అవుతుందో. డిజైన్ అయితే మనకి కన్ఫర్మ్ చేసింది అఫీషియల్ వెబ్సైట్లో ఈ ఫొటోస్ పెట్టి. అండ్ నెక్స్ట్ చూస్తారు మనకి ఫైనల్ న్యూస్ ఇది గూగుల్ నుంచి. గూగుల్ మనకి గూగుల్ ప్లే ప్రొటెక్ట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ని గూగుల్ IO 2017 ఈవెంట్లో ఇంట్రడ్యూస్ చేసింది. సో ఈ గూగుల్ ప్లే ప్రొటెక్ట్ ఏంటంటే మనకి మన మొబైల్లో యాప్స్ ఉంటాయి కదా, యాప్స్ని గూగుల్ ప్లే ప్రొటెక్ట్ ఆటోమేటిక్గా స్కాన్ చేస్తుంది. స్కాన్ చేసి యాప్లో ఏమైనా లోపాలు ఉంటే అది మీకు ఏమన్నా నష్టం కలిగించే యాప్ అయితే మీకు ఇంటిమేషన్ ఇస్తుంటుంది. హార్మ్ఫుల్ ఏమన్నా దానిలో వైరస్లు ఇట్లాంటి ఏమంటే మీకు ఇంటిమేషన్ ఇస్తూ ఉంటుంది. సో గూగుల్ ప్లే ప్రొటెక్ట్ అయితే కొన్ని మొబైల్స్లో అయితే వస్తూ ఉంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు స్క్రీన్ మీద. సో ఇది నా Moto G5 Plus. సో Moto G5 Plus నేను సెట్టింగ్స్లోకి వెళ్ళి గూగుల్ ఉంది కదా, సెట్టింగ్స్లో గూగుల్లోకి వెళ్ళగానే మనకి కింద మనకి సెక్యూరిటీ అని ఉంటుంది. చూడొచ్చు సెక్యూరిటీ మీద ట్యాప్ చేయగానే మనకి కింద మీరు చూడొచ్చు గూగుల్ ప్లే ప్రొటెక్ట్ అని చెప్పేసి ఉంది. సో దాని మీద ట్యాప్ చేసి ఇక్కడ మీరు చూడొచ్చు గూగుల్ ప్లే ప్రొటెక్ట్ రెగ్యులర్లీ చెక్స్ యువర్ యాప్స్ అండ్ డివైజెస్ హార్మ్ఫుల్ బిహేవియర్. సో మీ యాప్స్ని రెగ్యులర్గా చెక్ చేస్తుంది, ఆటోమేటిక్గా చెక్ చేసి ఏదైనా హార్మ్ఫుల్ బిహేవియర్ ఉంటే మీకు ఇంటిమేట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ లుక్స్ గుడ్, నో హార్మ్ఫుల్ యాప్స్ ఫౌండ్ అని ఉంది. సో ఇక్కడ హార్మ్ఫుల్ యాప్స్ అయితే నా మొబైల్లో ఏమీ లేవు. అండ్ కింద మనకి ఇంప్రూవ్ హార్మ్ఫుల్ యాప్ ప్రొటెక్షన్ ఉంది, దాన్ని ఎనేబుల్ చేసుకుంటే ఏమైందంటే మనకి సో అన్నోన్ యాప్స్ ఇన్ఫర్మేషన్ గూగుల్కి సెండ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో దీనివల్ల మన డివైజ్ సెక్యూరిటీ అనేది పెరుగుతుంది. అన్నోన్ యాప్స్ ఇన్స్టాల్ చేసినప్పుడు యాప్ బిహేవియర్ ఎలా ఉంది, అసలు దాని వైరస్ ఏమైనా ఉన్నాయా, ఇది చెక్ చేస్తూ ఉంటుంది గూగుల్ ప్లే ప్రొటెక్ట్. సో ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి ఈ ఆప్షన్ మీకు వచ్చిందో రాలేదో. ఒకసారి మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళండి, సెట్టింగ్స్లో గూగుల్లో సెక్యూరిటీ సెట్టింగ్స్ అని ఉంటుంది, దానిలోకి వెళ్తే మీకు ఈ గూగుల్ ప్లే ప్రొటెక్ట్ ఆప్షన్ అయితే కనపడుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు నా న్యూస్ అయితే. ఈ ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఎపిసోడ్ నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియో కింద మన ఛానల్ లో కనపడుతుంది, దాన్ని క్లిక్ చేసి మీకు సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది.
దాని మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలా మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐల్ సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.